ప్రతి ఒక్క ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ బాగుండాలి, ప్రతి ఒక్క ప్రాంతం బాగుండాలి అని ఆలోచన చేసే కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం. గతంలో రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ రాష్ట్రంలో కనీసం తాను మొదలుపెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళామని చెప్పుకున్నదానికి గత 9 సంవత్సరాలు ఆయన 96 నుంచి 2004లో ముఖ్యమంత్రిగా ఉన్న ఏ ఒకటి లేకపోయినప్పటికీ 2004లో రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ప్రాంతమైనా ఈరోజు మీరు చూడండి, అదే రాయలసీమ ప్రాంతం అయినా కావచ్చు, ఇటు పక్క పోలవరంని స్టార్ట్ చేసి ముందు నడిపించడం కావచ్చు, శ్రీకాకుళం ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, తెలంగాణలో ఉన్న ప్రాంతంలో ఉన్న దేవాదులు కావచ్చు, ఈరోజు కాళేశ్వరం అని చెప్పుకుంటున్న ముందు దానికి అంకురార్పణ అయిన ప్రాణహిత చేవల కావచ్చు, ప్రతి ఒక్క ప్రాంతంలో తన మార్కుని వేసుకుంటూ ముందుకు వెళ్ళిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఒక్క అడుగు వేస్తే 2 అడుగులు వేస్తూ ముందుకు వెళ్తానని చెప్తూ ముందుకు వెళ్తున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. తన తండ్రిలాగే ఈరోజు తన మార్కుని వేసుకొని ప్రతి ప్రాంతం బాగుండాలా, ప్రతి ఒక్క రీజన్ బాగుండాలని ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు బాధాకరం, నిన్న ఒక 2 రోజుల క్రితం ఒక లేఖ ప్రకాశం జిల్లా శాసనసభ్యుల చేత రాయించడం జరిగింది. రాయలసీమ లిఫ్ట్ ఆపేయమని 80,000 కరెక్ట్ కాదు అని చెప్పి రాయించారు. మరోసారి ఈరోజు ఆయన నీచమైన గుణం జిల్లాల మధ్య చిచ్చుబెట్టే కార్యక్రమం, ప్రాంతాల మధ్య చిచ్చుబెట్టే కార్యక్రమం. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, ప్రకాశం జిల్లాకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ప్రకాశం కానీ గుంటూరు ప్రాంతానికి చూసుకుంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఎన్ఎస్పీ మోడర్నైజేషన్ని టేకప్ చేయడం జరిగింది 4,000 కోట్లతో. వెలిగొండ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతే వెలిగొండ ప్రాజెక్టు తీసుకువచ్చి ముందుకు నడపడం జరిగింది. గుండ్లకమ్మ రిజర్వాయర్ని రాజశేఖర రెడ్డి గారే స్టార్ట్ చేసి పూర్తి చేయడం జరిగింది. రామతీర్థం ప్రాజెక్ట్ని రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసి పూర్తి చేయడం జరిగింది. కోర్సిపాడు లిఫ్ట్ కావచ్చు, సోమశిల నుంచి రాళ్లపాడికి కెపాసిటీస్ను పెంచడం కావచ్చు, ఈరోజు అనేక ప్రాజెక్ట్స్ రాజశేఖర రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు ఆ ప్రాంతాన్ని కానీ మనం అడుగుతా ఉన్నాం. ఈరోజు వెలిగొండ తీసుకున్న 2008 నుంచి 2014 దాకా అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రభుత్వం 11.5 కిలోమీటర్లు తీసుకుచేస్తే ఆయన 5 సంవత్సరాల్లో చేసింది కేవలం 4 కిలోమీటర్లు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 1.5 సంవత్సరంలోనే మొదటి టనల్ని 2.8 కిలోమీటర్లను పూర్తి చేసి ఆ టనల్ని పూర్తి చేయడం యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు తెలియజేస్తాను. ఇదే కాకుండా 2 టనల్కి సంబంధించి కూడా కేవలం 5 సంవత్సరాలలో వాళ్ళు కానీ దృష్టి సారించుంటే ఆ రోజే 2 టనల్ని కూడా పూర్తి చేసుండొచ్చు, కానీ కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే చేశారు గతంలో. ఈరోజు ఇప్పటికే 1 కిలోమీటర్ పైగా చేశాం. ఆ 2 టనల్ని కూడా 2023 లోపల పూర్తి చేసి 2 టనల్స్ లోపల నుంచి నీళ్ళందించి అప్లాండ్ అయిన ప్రాంతమైన ప్రకాశం జిల్లాకి నీళ్ళందించాలని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం